పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు సుందరించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు. యెహో వాక్కు ఇది. ప్రైజ్ జీసస్. ఆమోసు గ్రంథం 9:11-12. ఈరోజు అక్టోబర్ 11 ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోక నేస్తం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, డైవర్జన్లకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కృప సమృద్ధిగా కలుగునుగాక. అలాగే విదేశాల్లో, ఇతర రాష్ట్రాలు మన పిల్లలందరికీ కృపాక్షేమములు కలుగునుగాక. ఎలా ఉన్నారు పిల్లారా? బాగున్నారా? దేవుని మహాకృపలో మనల్ని సజీవ సంఖ్యలను పెట్టారు. ప్రభుకి మహిమ. ఈరోజు అంతట్లో దేవుడు ఆయన సన్ని తొడయించి మన ప్రతి అవసరం తీర్చి చేసే ప్రతి పనులు తొడయండి, గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమెన్, ఆమెన్. అలాగే జరిగిన సండే అనేకులకు, ఎవరైతే ఆయా వ్యసనాలకి ఎడిక్ట్ అయినారో వాళ్ళందరినీ కూడా అనెండింగ్ రోజున ముందుకు పిలిచి నూనె పోసి ప్రార్థన చేశాను. అద్భుత రీతిలో ఎవరైతే ఆత్మీయంగా పడిపోయారో లేదా వ్యసనాలను జయించలేకపోతున్నారో ప్రభు అంటున్నారు, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెట్టి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోటెల్లా బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపరీతిగా దాన్ని మరలా కట్టుదును. ఎస్, ప్రభు అంటున్నారు, నిన్ను బాగు చేస్తా, నీకు విజయాన్ని ఇస్తా, ఆ బలహీనత నుంచి, ఆ పాపము నుంచి నేను విడిపించి దాని మీద నీకు జయాన్ని ఇస్తా, దాన్ని అసహించుకునే శక్తి నీకు ఇస్తున్నాను. నేను అవమానాన్ని అప్పగించి కాదు, నీలోనే దేవుని యొక్క ఆత్మ శక్తి విడుదలై దాన్ని జయించేటువంటి ఆ కృప దేవుడిస్తున్నారు. ప్రైజ్ జీసస్. అనేకులను, బలహీనను బలపరుస్తున్నారు, రక్షణ పొందడం, రక్షణ నడిపిస్తున్నారు. వచ్చే సండే బాప్టిస్ట్ కార్యక్రమాలన్నీ రక్షణ పొందాలనుకున్న వాళ్ళు సిద్ధపడండి. డోంట్ మిస్ ఇట్. అవకాశ సద్వినియోగపరచుకోనండి. అలాగే ఒకవేళ ఇంకేదైనా ఆర్థిక విషయాల్లో లేదా కుటుంబ విషయాల్లో బలహీనమై డిస్టర్బ్ అయి ఉన్నారా, ప్రభు అంటున్నారు, పోయిన చెట్టలన్నీ బాగు చేస్తా. ఎస్, ఎదోము శేషము నా నామం ధరించిన వారు అన్ని జనులందరినీ కూడా నా జన్ను సుందరించుకుంటారు. ప్రైజ్ జీసస్. అనేకులు ఎవరైతే విరుద్ధకరంగా ఉన్నారో వారు మార్చుకుంటారన్నారు, ప్రభు అప్పగిస్తా అంటున్నారు. ప్రభుకి మహిమ కలినగాక. ఏ విషయాల్లో బిజినెస్ను కోల్పోయావా, జాబ్ కోల్పోయావా, ఉన్నత స్థానానికి కిందకు వచ్చేసావా, ప్రభువా అద్భుతానికి చేసి నేను బాగు చేస్తా. ఎస్, నీ కుటుంబాన్ని కడతా, నీకు మ్యారేజ్ చేస్తా, నీ పట్ల మెరాకిల్ చేస్తే నిన్ను స్వస్థపరుస్తా, పాడైపోయినటువంటి అవయవాన్ని బాగు చేసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, మానసికంగా గాయపరచబడ్డావా, నేను మానసికంగా దృఢపరుస్తా అంటున్నాడు ప్రభు. పాడైన ప్రతిదీ కూడా బాగు చేస్తా అంటున్నాడు. ప్రైజ్ జీసస్. ఇంకెందుకు భయం, ఇంకెందుకు దిగులు? ఈరోజు ప్రార్థన, ఈ వాక్యం నీకే వాగ్దానం. అనేక మంది కుటుంబాల్లో డిస్టర్బెన్స్, అవన్నీ దేవుడు సర్దిసరి చేయబోతున్నారు. ప్రభుకే మహిమ కలినగాక. ప్రార్థన ఆచరికడ నీకు అందన్నారు. లాస్ట్ సండే ఎవరి తల మీద నూనె పోసి ప్రార్థించిన వాళ్ళు వ్యసనాల నుంచి విడుదల పొందాలి. కొందరైతే నాయన నా భర్త మారాలని భార్యలు, నా తల్లిదండ్రులు మారాలని బిడ్డలు, నా కొడుకులు మారాలని పేరెంట్స్ వచ్చి వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ కోరారు. వాళ్ళ తల మీద ప్రేయర్ ఆయిలేసి ప్రేయర్ చేశాను. అద్భుత రీతిలో వాళ్ళకి బ్రేక్ త్రోడు, చీకటి ఆత్మను బంధిస్తూ మీరు బంధించాను. అలాగే జాబ్ లేని బిడ్డలు జాబ్స్ ఇవ్వండి, ఇంటర్వ్యూలు కట్టండి, వాళ్ళకి జాబ్స్ వచ్చునుగాక, ఐక్స్ వచ్చునుగాక, బిజినెస్ పీపుల్ బ్లెస్ అయ్యండి, సమృద్ధిని దీవినివ్వండి, గర్భఫలాన్ని గర్భఫలండి, గర్భిణీశ్రీకి శుక్రస్వాలు ఇవ్వండి, తల్లి బిడ్డ సేఫ్గా ఉండాలి, హార్ట్ బీట్ లేని వాళ్ళు కూడా మంచిగా స్టార్ట్ అవ్వాలి, చీకటి తొలగిపోవాలా, అన్ని విషయాలు కృపనివ్వండి. రేపటి దిన మన పాస్టింగ్ ప్రియులు కూడా గొప్ప జయానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. బర్త్డే, వెడ్డింగ్, అర్జున బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపయు సమాధానం దయచేసి జయమునిచ్చి మహిమ చెందండి. కృపాక్షేమను ప్రతి ఒక్కరు తోడయించండి. ప్రతి వ్యాధి నుంచి విడిపించి స్వస్థపరిచి ప్రతి అవసరం తీర్చండి. ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. నయడనేసు నామలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.